అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికివో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీ తినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీ తినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. అన్యాయాలకి అక్రమాలకి అతీతంగా ఓ ఋషిలా బతుకుతున్న మీ మంచి మనసులో ప్రళయం సృష్టించాడంటే ఆ పాపం ఊరికే పోదు, అంతరాత్మే శత్రువై ఏదో ఒకరోజు అతన్ని తినేస్తుంది. అంతరాత్మలు అద్భుత శక్తులు అతనిలో మార్పు తీసుకురావడానికి ఇది పురాణ కాలం కాదమ్మా. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అన్యాయాన్ని అన్యాయంతోనే జయించాలి. ఓ కృష్ణేశ్వరం అన్యాయాలకి అడ్డుకట్ట పడాలంటే అతని జీవితానికి పులిస్టాప్ పెట్టాలి. అతను కృష్ణేశ్వరరావు కాదు, శారద భర్త అని ఎన్నోసార్లు క్షమించారు, ఆ విషయం మర్చిపోయారా తాతయ్య? ఇంతవరకు జరిగింది వేరమ్మా, కానీ ఈసారి తను చేసిన పని అతని పతనానికి పరాకాష్ట. అందుకని ఆ సెంటిమెంట్ అడ్డుపెట్టి మరోసారి నా చేతులు కట్టేకమ్మా. నా మంచితనాన్ని చేతగాంతనం అనుకునే అవకాశం ఆ కృష్ణేశ్వరరావుకి ఇవ్వకు. అతని విషయంలో నా మనసు ఏనాడో విరిగిపోయింది, అయినా ఇంతకాలం శారద భర్తగా అతన్ని గౌరవించాను, ఇవాళ ఓ శత్రువుగా కృష్ణేశ్వరరావు అంతు చూస్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట, నిండు ముత్తైదువులాగా కళకళలాడే అమ్మ నుదుటి బొట్టు చెరిపేయాలనుకుంటే వెళ్ళండి, జీవితాంతం అమ్మకి కన్నీళ్లు కానుకగా ఇవ్వాలనుకుంటే వెంటనే వెళ్ళండి. ముత్యాలు, నిన్ను జైలర్ గారు రమ్మంటున్నారు. దేనికి? ఒళ్ళు పట్టాలా కాళ్ళు పట్టాలా? బియ్యం బస్తాలాగా పొద్దుగూకులు ఆ సీట్లో కూసోకుండా లేచి కాసేపు అటు ఇటు తిరిగితే ఆ ఒళ్ళు కొవ్వన్నా దగ్గుద్ది. అదేం కాదు, నీకోసం ఎవరు వచ్చారు అందుకని తీసుకురమ్మన్నారు. మొగుడు లేడు, పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు ఎవరూ లేరు, నన్ను చూడ్డానికి ఎవరు వస్తారు? సరే పద. ముత్యాలు, నీకోసం ఎవరు వచ్చారు చూడు. అమ్మగారు, మీరా? మీరేటమ్మా, ఇట్లా వచ్చారు? నిన్ను చూడ్డానికే వచ్చాను ముత్యాలు. నన్ను గుర్తుపెట్టుకొని చూడ్డానికి వచ్చారమ్మా, నా బతుక్కి ఎంత అదృష్టమా. నిన్నెలా మర్చిపోతాను ముత్యాలు, ఎలా ఉన్నావు? నా సంగతికేం గాని, మీరెట్టా ఉన్నారో చెప్పండమ్మా. ఇక్కడ ఉన్నంతకాలం
మీరు పడ్డ నరకం కల్లారా చూశాను. అందుకే నేను జైల్లో ఉండిపోయినా పర్వాలేదు, నాకు ఉరిశిచ్చపడ్డా పర్వాలేదు, అమ్మగారిని మాత్రం తొందరగా ఈ కేసులోంచి బయటపడేలా చెయ్యి అని రోజూ అమ్మని మొక్కుకునేదాన్ని. ఆ తల్లి దయచూసిందన్నమాట. అంత మంచి మనసుతో కోరుకున్నావు కాబట్టి నేను తొందరగా బయటపడగలిగాను. జైల్లో ఉన్నంతకాలం నన్నెంతో అభిమానించావు, అక్కలా ఆదరించావు, ఆకలిస్తే అన్నం తినిపించావు, కన్నీళ్లు తుడిచావు, ప్రతి క్షణం నాకు ధైర్యం చెప్పావు. జీవితం అంటే ఏమిటో జైల్లోనే తెలుసుకున్నాను. మీరందరూ చూపించిన ప్రేమాభిమానాలు నేనెన్నటికీ మర్చిపోలేను. అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఇక్కడుండగా అమ్మాయి గారి కోసం బెంగెట్టేసుకునేవారు. అమ్మాయి గారు కలిశారు కదమ్మా, ఇప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు కదా? బానే ఉన్నా ముత్యాలు. నీ సంగతేంటి? పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, ఈ సీకటి బతుకులోకి ఇంకెలుగు రాదమ్మా. ఇలాగే రోజులు లెక్కెట్టుకుంటూ బతికేయాల్సిందే. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేనున్నాను. తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే నీ పిల్లల్ని వెతికించే ప్రయత్నం చేయించు, అందుకు కావాల్సిన డబ్బు నేనిస్తాను. అమ్మగారు. అవును ముత్యాలు, అంతేకాదు నీ ప్రాణాలని కాపాడుకోవడం కోసం హత్య చేశావే తప్ప అందులో నీ తప్పేం లేదు కదా. ఈ విషయం కూడా మాట్లాడి అవసరమైతే లాయర్ని పెట్టి నువ్వు బయటకొచ్చేలా చేస్తాను. ఏదో ఒకరోజు నీ పిల్లలు నీ దగ్గరకు వస్తారన్న నమ్మకం నాకుంది. అమ్మా, మీ నోటి సెలవు వల్ల పిల్లలు కానీ తిరిగి వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుందమ్మా? తప్పకుండా వస్తారు ముత్యాలు, అందుకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. సరేనా? ఇదిగో ఈ స్వీట్స్ తీసుకో, నీకివ్వడానికే తెచ్చాను, అందరికీ పంచిపెట్టు. సరేనమ్మా. తీసుకోండి. ఇదిగో తీసుకో. మీ పాప ఎలా ఉంది? బాగుంది మేడం. దాని ప్రాణాలు కాపాడి మంచితనం ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చేసి నాలో మార్పు వచ్చేలా చేశారు మేడం. మీ దయవల్లే అది బ్రతికింది, ఇప్పుడు చక్కగా చదువుకుంటుంది. చాలా సంతోషం. మరి నేను వెళ్తాను. మంచిది మేడం. ముత్యాలు. అమ్మా. మరి నేను వెళ్తాను. మంచిదమ్మా. పిల్లల విషయంలో నేను చెప్పినట్టు చెయ్యి, వీలున్నప్పుడు నేను మళ్ళీ వస్తాను. ఈలోగా ఏదన్నా అవసరం ఉంటే జైలర్ గారిని అడిగి నాకు ఫోన్ చెయ్యి. అట్టాగేనమ్మా. సార్ ఇవిగోండి తాళాలు. ఏ, అమ్మగారు లేరా? లేరు సార్, బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు సార్. ఆవిడ కూడా ఏం చెప్పలేదా? చెప్పలేదు సార్. అయ్యగారు వస్తే తాళాలు ఇవ్వు, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని మాత్రం చెప్పారు సార్. సరే. ఎవరికి చెప్పకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఈ ఆశ్రమానికి మీకు ఉన్న అనుబంధం, ఆశ్రమం పట్ల మీకున్న గౌరవం, అభిమానం నాకు తెలుసమ్మా. ఆశ్రమానికి ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా తగిన సలహాలు సూచనలు ఇచ్చి ఆశ్రమం అభివృద్ధికి మీరెంతో కృషి చేశారు. మీరెంతకాలమైనా ఇక్కడ ఉండొచ్చు. మనసు బాగోలేక ప్రశాంతత కోసం ఆశ్రమానికి వచ్చాను. ఏదో పనిలో పడితే అనవసరమైన ఆలోచనలురా. ఆలోచనలు లేకపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా అయితే ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ జరిగే కార్యకలాపాల్లో పాలు పంచుకోండి. మానవ సేవే మాధవ సేవ అని మీరింకో పని కూడా చేయొచ్చు. చెప్పండి స్వామి. స్వంత మనుషులెవరూ పట్టించుకోకపోతే వేరే దారి లేక ఇక్కడ చేరిన వృద్ధులు ఆర్థికంగా చితికిపోయి కుటుంబ నిరాధరణకు గురై ఒంటరితనంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కలవండి, ప్రేమగా మాట్లాడండి, వాళ్ళెంతగానో సంతోషిస్తారు. అలాగే స్వామి, తప్పకుండా కలుస్తాను.
నేను చేయగలిగిన సేవ చేస్తాను. అలాగేనమ్మా, చాలా మంచిది. ఈ విషయం ఎన్నాళ్ళు దాచగలవా అని భయంగా ఉంది తాతయ్య. కష్టమేనమ్మా. మొన్న నాతో కూడా చెప్పకుండా తన ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ మేనేజర్ వర్ధన్ గురించి ఏదో మాట్లాడబోతే సరిగ్గా టైంకి శ్రీనాథ్ వచ్చి మేనేజ్ చేశాడట. అదే తాతయ్య, మనకు అమ్మ పరిస్థితి తెలుసు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటాం. కానీ బయట వాళ్ళకి తెలియదుగా, అందుకే ఆ ఆఫీస్ మేనేజర్ లాగే ఎవరైనా గబుక్కున నోరు జారితే ప్రతిసారి మనం మేనేజ్ చేయలేం కదా తాతయ్య. నిజమేనమ్మా, నా భయం కూడా అది. ఆఫీస్లో అమ్మని కలవడానికి డీలర్స్ అనో డిస్ట్రిబ్యూటర్స్ అనో బిజినెస్ పని మీద ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. వీళ్ళు కాక రెగ్యులర్గా ఉండే ఆఫీస్ స్టాఫ్ ఆఫీస్కి వెళితే మాత్రం వీళ్లలో ఎవరో ఒకరి ద్వారా నిజం తెలిసిపోయే ప్రమాదం ఉంది. అలాగని ఆఫీస్కి వెళ్లకుండా ఎన్నాళ్ళు ఉంచగలం తాతయ్య? అది నిజమే. నిజాన్ని దాచడం అంటే కత్తి మీద సామేనమ్మా. అది అనుభవంతో తెలుస్తోంది. సాధ్యమైనంత వరకు విషయం బయటపడకుండా చూద్దాం. ఓకే తాతయ్య, ఆ పని మనం ఎలాగో చేస్తాం. కానీ మనం అయినా ఎంతకాలం దాచగలం? అది మన చేతిలో లేదమ్మా. చూద్దాం, ఒకవేళ నిజం తెలిసినా తట్టుకుని నిలబడగలదని మనకు కాస్త నమ్మకం కలిగితే ఏదోలా మనమే చెప్పేద్దాం. అంతవరకైనా దాచాలమ్మా, తప్పదు. అంత ప్రాబ్లం అనుకున్నప్పుడు దాచడం ఎందుకు తాతయ్య? అమ్మ గౌరీ, నువ్వు వచ్చేంతసేపు అయిందమ్మా. ఇప్పుడే సుహితి ఇలా ఎంతకాలం దాచగలం తాతయ్య అంటుంది కదా, సరిగ్గా అప్పుడే వచ్చాను. అయినా ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళకి నిజం తెలియాల్సిందేగా. అందుకని ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందని ధైర్యం చేసి చెప్పేయండి. అంతేకాని చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ మీరెన్నాళ్ళు ఇలా బాధపడతారు? ఇద్దరూ ఇంత ఫీల్ అవుతున్నారు, ఎవరి విషయం తాతయ్య? అది సుహిత ఫ్రెండ్ విషయం. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారట. దానివల్ల చాలా సమస్యలు కూడా వస్తాయి. అందుకని చెప్పాలా వద్దా, చెప్తే వాళ్ళు తట్టుకోగలరా, చెప్పకుండా ఎన్నాళ్ళు దాచగలమని దానిమీదే ఆలోచిస్తున్నాం. మరీ సీరియస్ ప్రాబ్లం అయ్యి సడన్గా చెప్తే అందరూ తట్టుకోలేరు తాతయ్య. కొంతమంది అయితే ఆ షాక్కి మెంటల్గా అప్సెట్ అవుతారు. అందుకని కాస్త ఆగి నెమ్మదిగా చెప్పడమే మంచిది. వాళ్ళ పరిస్థితి చూసి సరైన టైంలో వాళ్ళకి నచ్చ చెప్పగలిగితే అర్థం చేసుకుంటారు. నిజాన్ని యాక్సెప్ట్ చేసి అందుకు తగినట్టుగా పరిస్థితులతో రాజీ పడతారు. కరెక్ట్గా చెప్పావమ్మా. సుహిత, అమ్మ చెప్పినట్టే చెయ్యి. ఇలాంటి విషయాల్లో తొందర పడొద్దు అని మీ ఫ్రెండ్కి చెప్పు. నిజం తెలియడం కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ జీవితం ముఖ్యం కదా. అలాగే తాతయ్య. శారద, నన్ను చూసి కూడా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నావంటే ఏమనుకోవాలి? భర్త అనే గౌరవం కూడా లేదన్నమాట. భర్త గౌరవం ఇలాంటి పెద్ద మాటలెందుకులేండి. గౌరవం అనుకుంటేనో అధికారంతోనో వచ్చేది కాదు, అది మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి చేసే పనులను బట్టి వస్తుంది. ఈ సోది వినడానికి నేను ఇక్కడికి రాలేదు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశం ఏమిటి? భర్త అంటే నిర్లక్ష్యమా, మితిమీరిన అహంకారమా? ఈ ప్రశ్నలు అడగడానికి మీరు ఇంత దూరం రానవసరం లేదు. అలాగే మీరు అడిగారని భయపడిపోయి బెదిరిపోయి సమాధానం చెప్పాల్సిన అవసరమూ నాకు లేదు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. అంత సరదాగా ఉంటే చెప్తాను వినండి. ఇంతవరకు మీరు ఎలాంటి అన్యాయాలు చేసినా సహించాను, రాజీ పడిపోయి బ్రతికాను. నా వల్ల కాదని తెలిసి కూడా మిమ్మల్ని మార్చడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఇంత నీచమైన పని చేశాక ఇంకా ఇంట్లో ఉండటం అనవసరం అనిపించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాప కూపంలో ఉండలేక పవిత్రమైన ఈ ఆశ్రమానికొచ్చాను. నేనేమీ నా పాపాల లిస్టు వినడానికి ఇక్కడికి రాలేదు, చేసిన తప్పుల్ని క్షమించమని అడగడానికి రాలేదు. అడవిలో ఉన్నా ఆశ్రమంలో ఉన్నా నువ్వు కృష్ణేశ్వరరావు భార్యవే, అది మర్చిపోకు. నేను మర్చిపోదామన్నా మీరు మర్చిపోనివ్వరు, ప్రశాంతంగా ఉండనివ్వరు. అందుకే కృష్ణేశ్వరరావు భార్యగా చచ్చిపోయి ఓ అనాథగా ఈ ఆశ్రమానికి వచ్చాను. అంటే మళ్ళీ మన ఇంటికి రావా? మనిల్లా? కాదు, అది మనిల్లు కాదు. అది మనిల్లు అనుకునేలా మీరెప్పుడూ ప్రవర్తించలేదు. భర్త అనే అధికారం అహంకారం తప్ప ఆ ఇంట్లో మమతలు మమకారాలు లేవు, ప్రేమాభిమానాలు లేవు, మంచికి చోటు లేదు, మనుషులకి విలువ లేదు. అందుకే అది నా ఇల్లు అనుకోవడం ఎప్పుడో మర్చిపోయాను. ఆ భ్రమలోంచి ఎప్పుడో బయటపడ్డాను. అది మన్నిల్లు కాదు, మీ ఇల్లు, ద గ్రేట్ క్రిమినల్ కృష్ణేశ్వరరావు ఇల్లు. ఇంకా వివరంగా చెప్పాలంటే మీరు చేసే అన్యాయాలకి అక్రమాలకి పుట్టిల్లు. సరదా కృష్ణేశ్వరరావు గారు, మీరున్నది మీ ఇంట్లోనో మీ ఆఫీసులోనో కాదు, పవిత్రమైన ఆశ్రమంలో. ఇక్కడ గట్టిగా అరిచి ప్రశాంతతని పాడు చేయకండి. మీ నీడ కూడా నా మీద పడకూడదని ఇక్కడికొచ్చాను. మీరు వెంటనే వెళ్ళిపోతే నేను చాలా సంతోషిస్తాను. వండర్ఫుల్! భర్త ప్రాణాల కోసం పోరాడిన వాళ్ళు, భర్త సుఖం కోసం భర్తని తట్టలో పెట్టి మోసుకెళ్లిన వాళ్ళు, తప్పు చేసినా భర్తని సమర్థించేవాళ్ళు, తిట్టినా కొట్టినా మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకునేవాళ్ళు పుట్టిన ఈ పవిత్ర భారతదేశంలో భార్య స్థానం ఇంకా పాదాల దగ్గరే ఉంది. భార్య విలువ ఎప్పుడూ భర్తతోనే ముడిపడి ఉంటుంది. సరే, నువ్వు లేనిదే నేను బ్రతకలేననేగా నీ ఆలోచన. నేను మగాణ్ణి, ఎలాగైనా బ్రతుకుతాను. నువ్వు ఉన్నప్పటికంటే ఆనందంగా బ్రతుకుతాను, హాయిగా బ్రతుకుతాను. అలా బ్రతకాలని మీ జీవితం నుంచి తప్పుకున్నాను. ఇక మీ ఇష్టం వచ్చినట్టుండొచ్చు. ఇంటిని పిచ్చాసుపత్రి చేసి మరింత మందిని పిచ్చివాళ్ళం చేయొచ్చు. ఎవరైనా ఎదురు తిరిగితే చంపి అక్కడే పుడ్చి శ్మశానంగానూ మార్చొచ్చు. ఏం చేసినా అడ్డు చెప్పేవాళ్ళుండరు, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మీరేం చేసుకున్నా నాకు అనవసరం. మీ భార్యగా చివరిసారిగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మరోసారి పని కట్టుకొని ఇక్కడికొచ్చి ఈ ఆశ్రమ పవిత్రతని పాడు చేయకండి.